శ్రీమాత్ర నమ శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమ అరుణాచల్ శివ అరుణాచల్ శివ అరుణాచల్ శివ. దేవుడి పూలు తెచ్చుకునే నిత్యం తెచ్చుకోవడం చాలా మంచిది. అంటే ఆ పూలు తెచ్చుకోగలనే ఇప్పుడు మనకు ఉన్న సామాజిక పరిస్థితులతో చెట్లు ఇంట్లోనే ఉండే అన్నీ కూడా మనకి ఇంట్లో దొరికాయి కాబట్టి ఆ పూలు తీసుకొచ్చి స్వచ్ఛంగా పెడతాం. కానీ ఇప్పుడు తప్పదు, ఐస్ బాక్స్ ఒకటి వచ్చింది మన ఇంట్లో, అంటే దాన్నే ఫ్రిడ్జ్ అంటుంటారు, ఐస్ బాక్స్ అంటుంటాం, ఫ్రిడ్జ్ అంటుంటారు. ఇది లేని ఇల్లు లేదు, ఎందుకంటే తిన్న అన్నం దానిలోనే, సగం కాయిన ఫుడ్స్ దానిలోనే, సగం తిన్న ఫుడ్ దానిలోనే, రేపుడికి ఉండేది కూడా దానిలోనే, ఇంకా ఏమి ఉన్నా దానిలోనే ఉండాలి అప్పుడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులకి మనం కాదనడానికి ఏమీ లేని పరిస్థితి. కానీ దేవుడి పూలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదా, పెట్టచ్చా అంటే మాత్రం 100% పెట్టుకోవాల్సిందే ఇప్పుడున్న సామాజిక పరిస్థితులు బట్టి. నిజంగా చెప్పాలంటే ఆ రోజుకి ఆ రోజు తెచ్చుకోవడం చాలా మంచిది, ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా ఆ రోజుకి ఆ రోజు తెచ్చుకోగలిగితే మంచిది. కానీ మనం తెచ్చుకోలేము కాబట్టి దేవుడి పూలు ఆ యొక్క శీతల పెట్టెలో, మీరు ఎదుకున్న శీతల పెట్టెలో పెట్టేసుకోండి, తప్పదు, తప్పకూడదు కూడా. కానీ ఎక్కువగా ఏంటంటే మనం మాంసాహారం ఇలాంటివి నిల్వ చేస్తుంటాం, మాంసాహారం కొన్ని కొన్ని పదార్థాలు నిల్వ చేసుకుంటూ ఉంటాం కాబట్టి వాటి దగ్గరలో పెట్టకుండా కొంచెం ప్రత్యేకమైన ప్లేస్లో పెట్టండి. ఎందుకనంటే పూలకి ఎంత వాసన పిలిచే శక్తి, నెగిటివ్ శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే సృష్టిలో ఒకటే ఒక శక్తి ఇచ్చేది, అంటే వాసన ఇచ్చేది, వాసన పీల్చుకునే శక్తి కూడా పూకే ఉంటుంది. చూసుకోండి, ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఆ పువ్వు ఆ శక్తిని పీల్చుకుంటుంది. అంటే మనం ఇబ్బంది పడతాం కాబట్టి, కొన్ని శక్తులకు ఇబ్బంది కాబట్టి కంపల్సరిగా దాన్ని సాధ్యమంత వరకు నీళ్ళలో పెట్టుకొని పెట్టగలిగితే చాలా మంచిది. ఫ్రిడ్జ్లో పెట్టకుండా తప్పదనుకుంటే మాత్రం, ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం ఒక కంటైనర్ సపరేట్ బేసిస్ పెట్టుకొని పెట్టుకోగలిగితే మంచిది అని చెప్పవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టకూడదని ఎక్కడ రూల్ లేదు, అసలు పెట్టొచ్చా పెట్టకూడదు అంటే ఉన్న సామాజిక పరిస్థితులు బట్టి తప్పదు. ఎందుకంటే పూలు ఫ్రెష్గా పెట్టాలి, కానీ ఇప్పుడు మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చి పెట్టలేము కాబట్టి కంపల్సరిగా చేసుకోవడం మంచిదే, కాదని చెప్పలేను. కాబట్టి సాధ్యమంత వరకు కూడా మనకు అనుకూలమైన పద్ధతిలో మనం ప్రయత్నించగలిగితే చాలా మంచిదని చెప్పవచ్చు.